రైతులు ఏదైతే వాళ్ళు దీక్షలో కూర్చున్నారా లేకపోతే ఈరోజు పాదయాత్ర చేశారా ఏదైనా చూడు చూడండి రైతుల దాంట్లో ఇప్పటి వరకు ఎప్పుడు వాళ్ళ సైడ్ నుంచి వైలెన్స్ అని కానీ వైలేషన్ ఆఫ్ రూల్స్ అని కానీ నాట్ ఈవెన్ వన్స్ ఒక్కసారి కూడా చేయలేదండి వాళ్ళు ఎప్పుడు శాంతియుతంగానే చేశారు వాళ్ళల్లోనే ఎక్కడి నుంచో వేరే దగ్గర నుంచి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి మన రైతుల్ని ఇన్స్టిగేట్ చేసి గొడవలు స్టార్ట్ చేసి అలాగే ఉమెన్స్ మీద పోలీసులు అప్పుడు అటాక్ చేయడం అంత గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి నాయకులు పోలీసులు కలిసి ప్లాన్ చేసి రైతుల మీద అటాక్ చేశారే తప్పితే రైతులు వాళ్ళ మట్టుకు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఎంత శాంతియుతంగా ఎంతో ఓపికతోటి ఎంత సహనంగా వాళ్ళు చేస్తున్నారని అంటే హ్యాట్స్ ఆఫ్ నిజంగా వాళ్ళకి నేను పాదాభి వందనం చేయాలండి అంటే వాళ్ళు ఎంత కోల్పోయిన తర్వాత కూడా నార్మల్ గా ఏం రైతులకి బీపీలు రావా అండి వీళ్ళ కార్యకర్తలు మొన్న వచ్చి పగలగొట్టినట్టు బిల్డింగ్లంతా వాళ్ళకి ఎంత బీపీలు రావాలి వాళ్ళకి ఎంత హిస్టీరియా రావాలి వీళ్ళు వాళ్ళ జీవితాలనే పనంగా పెట్టుకొని అన్ని భూములు ఇచ్చారు కొంత మళ్ళీ వీళ్ళ రైతుల్ని కమెంట్ చేయడం వీళ్ళు రైతులు కాదు పెద్ద రైతులు బట్టలు బాగా వేసుకున్నారు అది కూడా మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు బట్టలు బాగా వేసుకున్నారంటే ముష్టోళ్ళగా ఉండాలా అండి రైతు రైతే రాజన్నారు వాళ్ళకి ఒక విచిత్రమైన సైకాటిక్ బిహేవియర్ లో ఉన్నారు ఈరోజు అంటే వాళ్ళకి గ్రౌండ్ వైఎస్ఆర్ సిపి నాయకులకి గ్రౌండ్ రిపోర్ట్ ఖచ్చితంగా తెలుసండి వాళ్ళకి గ్రౌండ్ లోని ఏం జరుగుతుంది మేము పథకాలు ఇస్తున్నా సరే గ్రౌండ్ లోని మా పార్టీ గురించి ఏమనుకుంటున్నారు జనాలు తిట్టుకుంటున్నారు బయటపడడం లేదు మళ్ళీ వాళ్ళు కూడా భయపడుతున్నారు కేసులు అంటారేమని అనుకొని ప్రతి ఒక్కరు 2024 ఎప్పుడు వస్తుందా అనుకుని కలలు కంటున్నారు అబ్బా ఈ దరిద్రతలకు దరిద్రం వదిలిపోతుంది అన్న టైప్ లోని లోపల నుంచి అంత ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది జనాల్లోని ఎక్కడికి వెళ్ళినా సరే నార్మల్ కామన్ పర్సన్ కూడా అలాంటిది వాళ్ళకి వేరే రిసోర్స్ ఇంకేం లేదు ఎలాగే ఏం చేద్దాము అనుకొని ఫ్రస్ట్రేషన్ లోని లాస్ట్ రిసోర్స్ ఏంటి అని అంటే పోలీసులతోటి వాళ్ళు కంప్లీట్ గా ఇంకా మొత్తం పోలీసులతోటి ఇది లీగల్ గా ఒక టెర్రరిజం చేసేసి లీగల్ గా వాళ్ళని అటాక్ చేసేసి ఇంకా చూడటానికి ఎలా అనిపిస్తుంది అని అంటే వీళ్ళే కరెక్ట్ మిగతా వాళ్ళందరూ తప్పు అని అనుకుంటారు కానీ ఎంత మందిని తప్పని ప్రూవ్ చేస్తారు పోలీసుల్లోని కూడా మంచి వాళ్ళు ఉన్నారు అందరు చెడ్డ వాళ్ళని నేను అండం లేదండి కానీ ఎంత మందిని తప్పుగా మనం వీఆర్ నాట్ ఒక చిన్న ఒక 200 మందో 300 మందో ఉన్న ప్రాంతం కాదు కదా 5 crore పీపుల్ ఉన్న పాపులేషన్ ఉన్న స్టేట్ ని ఎంతమంది మ్యానిపులేట్ చేస్తారు ఎంతమందిని ఇలా హింసిస్తారు వీళ్ళ కోసం ఇంతమంది ఎస్పెషలీ రైతుల్ని ఎంతమందిని సప్రెస్ చేస్తారు సప్రెస్ చేస్తా ఉంటే మీరు బాగా చూడండి పిల్లిని కూడా గదిలో పెట్టేస్తే బయటకు వచ్చిన తర్వాత ఇలాగ పులైపోద్ది ఎంతమంది ఎంత సప్రెస్ చేస్తే ఈ అజిటేషన్ అనేది ఇంకా పెద్దగా అవుతుంది తప్పితే అది మీరు అణిచేయలేరు ఇది ఎమోషన్స్ తోటి భావోద్వేగాలతోటి లోపల నుంచి వచ్చిన బాధతోటి వచ్చిన మహాపాదయాత్ర అండి ఏదో సెల్ఫ్ గా ఏదో వీళ్ళు ఎవరి దగ్గరికో వెళ్ళేసి ముద్దులు పెట్టేసి హగ్గులు ఇచ్చేసి నాకు ఓటేయండి ఇది అనుకొని ఒక పార్టీకి సంబంధించో లేకపోతే ఇది మా కులం మీరు వచ్చి మీరు సపోర్ట్ చేయండి అని చేయటం లేదు వాళ్ళకు లోపల నుంచి ఒక ఫ్రస్ట్రేషన్ ఏమిటి మేము ఇంత చేసినా సరే మాకు ఎందుకు ఇలా ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇందాక అన్న చెప్పినట్టు చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే గెలిపించారు కదా వాళ్ళు ఓటేసి గెలిపించి వాళ్ళు గెలిపించిన తర్వాత కూడా ఈయన మాకు ఇంత అన్యాయం చేశారని లోపల నుంచి వాళ్ళకి బాధ మేము భావితరాల గురించి ఆలోచించినా సరే ఈయన మా గురించి ఆలోచించడం లేదన్న బాధ ఎన్ని రోజులు సప్రెస్ చేస్తారు ఈ మొత్తం ఆర్మీని తీసుకొని వచ్చినా సరే ఈ పాదయాత్ర ఆగదు ఇంకా అగ్రెసివ్ గా వెళ్తారే తప్పితే వాళ్ళు ఆపరు ఎందుకు ఆపాలి దేని వాళ్ళు ఏమైనా స్వలాభం కోసం చేస్తున్నారా లేకపోతే మేమేమైనా అమరావతి అనేది ఇట్స్ మన అందరి రాజధాని మనం అందరం సెలెక్ట్ చేసుకున్నాం మనం అందరం చూస్ చేసుకున్నాం అక్కడ నుంచి మనం ఎంత డిప్రెషన్ లోని వచ్చాము అసలు ఎలా రికవర్ అవుతాము అన్న సిచ్యువేషన్ లోని హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి కిక్డ్ అవుట్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందండి అసలు ఇన్ని ఒక కపుల్ ఆఫ్ మంత్ అసలు 2019 వచ్చిన దగ్గర నుంచి ఒక్క రోజైనా సరే మనం ప్రశాంతంగా పడుకున్నామా మన రాష్ట్ర ప్రజలు కానీ నవరత్నాలు అన్నారు జోబిలో నవరంధ్రాలు పడ్డాయి ఒక్కరోజు ప్రశాంతంగా ఉన్న ఇంత ఒక్క క్యాపిటల్ గురించి ఆలోచించలేని ముఖ్యమంత్రి మనకు నిజంగా అవసరమా ఒక క్యాపిటల్ మీరు ఎందుకు అసలు అక్కడ ఎందుకు ఉంటున్నారు మీరు క్యాపిటల్ కాదు అనుకొని అసలు ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ లోని ఆయనది క్యాపిటల్ అవునా కాదా అసలు ఆయనకి ఏం కావాలి ఏంటో అనేది ఈజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఇట్స్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్ మన పక్క రాష్ట్రాల్లో నవ్వుతున్నారండి వీఆర్ లాఫింగ్ స్టాక్ అయిపోయాం వీఆర్ బికమ్ ఎ లాఫింగ్ స్టాక్ ఫర్ ద అదర్ స్టేట్స్
కానీ ఇంకేం చేస్తాం, ఇంకా 24 వరకు జనాలు ఓపిక పట్టాలి, ఇంకా ఎంత 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 ఇంకెంత ఓర్చుకుంటారా రైతులకు మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంక ఇంత ఇంతకన్నా ఓర్పు అనేది నేనైతే అసలు నాకు అసలు అర్థం కూడా కావడం లేదు. ఇంత ఓర్పుగా ఎలా ఉన్నారు, తన్నులు కాస్తున్నారు, ఆడవాళ్ళు కడుపుల్లో తంతున్నారు, అయినా సరే ఓపికగా పడుతున్నారు అని అంటే హ్యాట్స్ ఆఫ్. పోలీసులు అట్లీస్ట్ ఇప్పుడైనా మారి కొంచెం ప్రశాంతంగా వాళ్ళ పాదయాత్ర చేసుకుంటే వాళ్ళని శిక్షించకుండా వాళ్ళ మధ్యలోని దూరి ఈ సీక్రెట్ గా వాళ్ళకు వాళ్ళ వైఎస్ఆర్ సిపి తాలూకా నాయకులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి సాయం చేయండి, వాళ్ళకి సాయంగా ఉండడానికి సాయం చేయండి. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఏపీ పోలీస్ అంటే జనాలకు మర్యాద పెరుగుతుంది.